మన దేశంలో టెలికమ్యూనికేషన్ రంగం ఓ అద్భుతమైన అధ్యాయం చూసింది చూస్తుండగానే టూ జీ కాస్త ఫోర్ జీకి ఆపై ఫైవ్ జీకి కూడా మారిపోయింది ఇప్పుడు దేశం మొత్తంగా నగరాలు పట్టణాలతో ఫైవ్ జీ అందుబాటులోకి వచ్చేసింది సామాన్యుడికి ఫైవ్ జీ వల్ల అతడి స్మార్ట్ ఫోన్కు కలిగే లాభం సంగతి కాస్త పక్కన పెడితే వైద్య రంగంలో వ్యవసాయం రక్షణ రంగం అంతరిక్షం నెట్వర్కింగ్ రంగంలో మాత్రం ఫైవ్ జీ ఉపయోగం ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు మరో మెట్టు ఎక్కనుంది భారతదేశం రేపటి తరం టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ అని చెప్తున్న సిక్స్ జీ కూడా త్వరలోనే మనం చూడబోతున్నాం ఇందుకు సంబంధించిన విజనరీ డాక్యుమెంట్ను అంటే ద దార్శనిక పత్రాన్ని కేంద్రం విడుదల చేస్తుంది కొద్ది నెలల క్రితం విడుదల చేసిన ఫైవ్ జీ టెక్నాలజీతో పోలిస్తే సిక్స్ జీ ఎన్నో రెట్లు మెరుగైందని చెప్తున్నారు ఇది వాస్తవ రూపం దాల్స్తే సమాచారం ఏకంగా సెకండ్కు టెరాబైట్ వేగంతో ప్రయాణిస్తుంది అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఫైవ్ జీ కన్నా వంద రెట్లు వేగం ఎక్కువ అన్నమాట అయితే చవకైన సర్వవ్యాప్తమైన సుస్థిర టెక్నాలజీల అభివృద్ధి లక్ష్యంగా ఈ విజనరీ డాక్యుమెంట్ తయారు చేశారు అయితే ఇక్కడో ప్రశ్న సర్వసాధారణంగా వస్తుంది నూట నలభై మూడు కోట్ల జనాభాతో ప్రపంచంలోనే నెంబర్ వన్ జనాభా కలిగిన విశాలమైన మన దేశంలో ఇప్పటికీ అనేక అసౌకర్యాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తిష్టవేసుకుని కూర్చున్నాయి అందులో టెలికమ్యూనికేషన్స్ విషయాన్ని తీసుకుంటే ఇప్పటికీ దేశంలో సుమారు ముప్పై ఐదు వేల గ్రామాల్లో కనీసం టూ జీ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా లేదు ఇలాంటి సమయంలో సిక్స్ జీకి సంబంధించిన దార్శనిక పత్రం కాస్త అతిశయోక్తి లాంటిదేనని చెప్తున్నారు విశ్లేషకులు అయితే ఈ పథకం కేవలం కాగితాల వరకే పరిమితం అవుతుందా అమల్లోకి వస్తుందా అన్నది చూసుకోవాల్సి ఉంటుందని వారు అంటున్నారు సిక్స్ జీ టెక్నాలజీతో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది అందుకే భారత్ ఈ విషయం కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా పరిశోధనలకు తగినన్ని నిధులు కేటాయించాల్సి ఉంటుంది అంతేకాదు సిక్స్ జీ టెక్నాలజీ విషయంలో అంతర్జాతీయ ప్రోటోకాల్ ప్రమాణాల నిర్ధారణ విషయంలోనూ చురుకుగా పాలు పంచుకోవాలి ఏ పనులు చేయకపోతే సిక్స్ జీ కేవలం భారత్ తలపెట్టిన అమలు కాని ఆశల్లో ఒక్కటిగా మిగిలిపోతుందని చెప్తున్నారు నిజంగా వీలైనంత త్వరగా సిక్స్ జీ టెక్నాలజీ పూర్తి స్థాయిలో సాకారమైతే కలిగే ప్రయోజనాలు అనూహ్యంగా ఉంటాయి విద్య ఆరోగ్యం రవాణాతో పాటు మానవ జీవితంలో ప్రతి వ్యవస్థలోనూ ఇది మమేకమవుతూ ఉండడం సందేహం లేదు రక్షణ రంగ నిపుణుల అంచనాల మేరకు సిక్స్ టెక్నాలజీని అంతరిక్షం అణుశక్తి రంగాల మాదిరికాని ఓ వ్యూహాత్మక రంగంగా పరిగణించి పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది ఇదే విషయాన్ని మూడల క్రితం లెఫ్టినెంట్ జనరల్ ఎస్ ఎస్ మెహతా తాను ట్రిబ్యూన్ మ్యాగజైన్లో రాసిన ఓ కథనంలో ప్రస్తావించారు సిక్స్ టెక్నాలజీతో టాక్టైల్ ఇంటర్నెట్ హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్ వంటివి సాధ్యపడతాయి ఆగ్మెంటెడ్ వర్చువల్ మిక్స్డ్ రియాలిటీలకు ఈ టెక్నాలజీ సాయం అందిస్తుంది అదే సమయంలో ఆర్థిక వ్యవస్థలను సమూలంగా మార్చుకునేంత శక్తి కూడా ఈ టెక్నాలజీకి ఉంటుంది ఇవన్నీ సాధ్యం కావాలంటే కొత్త కొత్త నెట్వర్క్ టెక్నాలజీలు పరికరాలు ప్రమాణాలు అవసరమవుతాయి ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫైవ్ జీ పూర్తి సామర్థ్యాన్ని మనం ఇంకా అర్థం చేసుకోలేదనే విమర్శలున్నాయి చాలామంది దీని ద్వారా వేగంగా సినిమాలు డౌన్లోడ్ చేసుకోవటం యూట్యూబ్లో బఫరింగ్ అనేది లేకుండా వీడియోలు చుట్టడం సాధ్యమవుతుందని మాత్రమే అనుకుంటున్నారు అంతేకాని టెక్నాలజీ పరంగా ఫైవ్ జీ వల్ల వనగూడే ప్రయోజనాల గురించి ఇంకా తెలియదు ఫైవ్ జీ టెక్నాలజీ ఇంకా పూర్తిస్థాయిలో విస్తరించని స్థితిలోనే తర్వాతి తరం టెక్నాలజీ అయిన సిక్స్ జీ గురించి టెక్నాలజీ అభివృద్ధికి రంగం సిద్ధమవుతోందన్నమాట భారత్ ఇటీవలే విడుదల చేసిన సిక్స్ జీ దార్శనిక పత్రంలో భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికాం మార్కెట్ అని తెలిపారు పూర్తిస్థాయి టెక్నాలజీ సృష్టికర్తగా తయారీదారిగా ఎదగాలని కూడా సంకల్పం చెప్పుకుంది కాబట్టి సిక్స్ జీ టెక్నాలజీ తీరుతెన్నులను నిర్ణయించే ప్రక్రియలో భారత్ కూడా భాగస్వామి కావాలి అంతరిక్ష రంగంలో ప్రపంచం మొత్తం మీద అగ్రస్థానంలోకి చేరేందుకు ఏం చేయాలో ఆలోచించాలని ప్రభుత్వం గత ఏడాది ఓ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసింది మార్చి ఇరవై రెండున ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఏ విజనరీ డాక్యుమెంట్ పారిశ్రామిక వర్గాలు విద్యా సంస్థలు సర్వీస్ ప్రొవైడర్లు ఏ ఏ అంశాలకు పరిశోధనలు ప్రాధాన్యం ఇవ్వాలో గుర్తించమని చెప్తోంది ఇది రెండు దశల్లో జరిగేందుకు అవకాశం ఉంది తొలి దశ అంటే రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య ప్రాథమిక పరిశోధన మేధో హక్కుల అభివృద్ధి జరిగితే రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పైలోగా రెండో దశగా చెప్పుకునే కమర్షియలైజేషన్ జరుగుతుంది సదరు డాక్యుమెంట్ ఏం చెప్తుందంటే చవకైన సర్వవ్యాప్తమైన సుస్థిర టెక్నాలజీల అభివృద్ధి అన్నది నేటి కాలంలో కష్టసాధ్యమైన పనిగానే చెప్తున్నారు నిపుణులు ఎందుకంటే ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫైవ్ జీ టెక్నాలజీలకు ఈ లక్షణాలు కాగడ పట్టుకుంటున్నారు వెతికినా కనిపించవు అదే కాక భారత్ సిక్స్ ద్వారా టెక్నాలజీ పరంగా భారీ పురోగమనం జరగాలని లక్ష్యంగా పెట్టుకుంది పైగా అవన్నీ జరిగిపోవాలి అన్ని చోట్ల అందుబాటులోకి వచ్చేలా చూడాలి దేశంలో ఇంకా టెక్నాలజీ కూడా అందని గ్రామాలుండగా సుస్థిర అభివృద్ధి ఎలా సాధ్యమో పాలకులు ఆలోచించాలి లక్ష్యాలు ఎలాగూ ఉంటాయి కానీ అవి అందుబాటులోకి రావాలంటే అందుకు తగిన వినియోగం వాటికి సంబంధించిన మౌలిక వసతులు అవసరం భారతదేశంలో టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ఒక్కటే కాదు ఇంకా కరెంటు నోచుకుని ప్రాంతాలు కూడా ఉన్నాయి పైగా ఇప్పుడు తమ దార్శనిక పత్రంలో సిక్స్ జీ నెట్వర్క్ దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తానికి అందే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ చూస్తుంటే ఇది సాధ్యమయ్యే పనేనా అన్న అనుమానం కలగకుండా ఉండదు ప్రపంచం టెలికమ్యూనికేషన్స్ విషయానికి వస్తే సిక్స్ జీపై పట్టు సాధించడం ద్వారా పెత్తనం చెలాయించవచ్చన్న అంచనాలతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా బోరడన్ని కార్యక్రమాలు చకచకా నడుస్తున్నాయి పరిశ్రమ వర్గాలతో కూడిన నెక్స్ట్ జీ అలయన్స్ ఆఫ్ నార్త్ అమెరికా సుమారు యాభై టెక్నాలజీల అభివృద్ధి అవసరాలను గుర్తించింది రేడియో టెక్నాలజీలు నెట్వర్క్ ఆర్కిటెక్చర్ సెక్యూరిటీ ప్రైవసీ లాంటి అంశాలు ఇందులో ఉన్నాయి మరోవైపు దక్షిణ కొరియా రెండు వేల ఇరవై ఒకటిలోనే యూనివర్సిటీలలో సిగ్జీ టెక్నాలజీపై పరిశోధనలు చేసేందుకు మూడు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది అలాగే చిన్న మధ్య తరహా పరిశ్రమలు పరస్పర సహకారంతో పరిశోధనలు చేసేలా ఇస్తోంది యూరోపియన్ దేశాలు కూడా తెలివైన నెట్వర్క్ల ఏర్పాటు మేనేజ్మెంట్లను దృష్టిలో ఉంచుకుని ప్రయత్నాలు చేస్తున్నాయి నెక్స్ట్ జీ అలయన్స్లో ప్రపంచంలోనే ప్రముఖ సంస్థలైన ఏటీఎన్టీ బెల్ ఇంటెల్ శాంసంగ్ యాపిల్ జెల్ సిస్కో ఎడిక్సన్ గూగుల్ హాలిటు ప్యాకర్డ్ ఎల్జీ మైక్రోసాఫ్ట్ నోకియా కంపెనీలు వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నాయి కొరియా జపాన్ యూరప్లో సిక్స్ జీ టెక్నాలజీ సంబంధిత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది చురుకుగా పాల్గొంటున్నది ఈ భారీ కంపెనీలు అవటం ఇక్కడ గమనించాల్సిన విషయంగా చెబుతున్నారు అక్కడి ప్రభుత్వాలు కూడా సానుకూలంగా వాటికి మద్దతు పలుకుతున్నాయి అయితే మన దేశంలో పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది మొత్తం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడుస్తుంది టెలికాం రంగంలోని తయారీదారులు సేవలు అందించే వారు పాల్గొంటారని ఆశించవచ్చు కానీ లీడర్షిప్ మాత్రం ప్రభుత్వం వద్దే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కేంద్రం అప్పట్లో ది సెంటర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అంటే షార్ట్ ఫామ్ లో సీ డాట్ను ఏర్పాటు చేసింది మూడేళ్ల సమయంలోనే ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులు సమకూర్చింది దాంతో ఆ ప్రాజెక్టు విజయవంతమైంది ఈ టెక్నాలజీని ప్రైవేటు సంస్థలకు అందించారు తరువాత కాలంలో చాలా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ వినియోగించారు సిక్స్ జీ విషయంలోనూ ఇదే తరహా పద్ధతిని అనుసరించడం మేలు ఈ అత్యవసరమైన చర్యలన్నీ తీసుకున్నట్టయితే మన దేశంలో సిక్స్ జీ టెక్నాలజీ అన్నది కాగితాలకే పరిమితం అవక తప్పదని నిపుణులు చెబుతున్నారు